ఏమైంది నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? ఎప్పుడైనా మీరు అనుకున్నారా రెండు బాణాలని, బాణం తెలుసు కదా, రెండు బాణాలను గురిపెట్టి ఒకే టార్గెట్ని కొట్టగలమని? ఎవరైనా కొట్టగలరు? బాహుబలిలో మూడు బాణాలు పెడతాడు కదా, అలా రెండు బాణాలు పెట్టి ఒకే టార్గెట్, ఒకే పాయింట్ని కొట్టగలరని ఎప్పుడైనా అనుకున్నారా? నా భూషణ్ కొడతాడు. మీరైతే కొడుతున్నారండి, మీ రెండు కళ్ళు ఇక్కడే గుచ్చుకుంటున్నాయి. ఏంటో మరి భూషణ్ చూడు. మేడం మీ హీరోయిన్ అండి? అవునండి. సారీ అండి, తెలియక నార్మల్. సో మీరేంటి ఇక్కడ? ఊరికినండి, మా సినిమా రిలీజ్కి దగ్గర పడింది. నేనైతే ఎవరో రైటర్ పద్మభూషణ్ అంటండి. ఓకే. సో వాళ్ళ కోసం వచ్చాను. యాక్చువల్లీ నా బుక్ని అతను కాపీ కొట్టి తొలి అడుగు కేసేటంగా వచ్చారండి. యా, తొలి అడుగు అని పెట్టి రైటర్ ప్రియదర్శన్. ఇది నా బుక్, నేను ఒరిజినల్గా రాసుకున్నాను. ఎర్రచీర కట్టిందల్లా మన పిల్లం కాదు కదండి. అయ్యో, ఇది నా హ్యాండ్ రైటింగ్ అండి. తొలి అడుగు రైటర్ ప్రియదర్శన్, ఇది చూడండి. తొలి అడుగు రైటర్ పద్మభూషణ్. అవును. నేమ్ ఒకటి చేంజ్ చేసేసుకుంటే ఎంత ప్రియదర్శన్ పద్మభూషణ్ మ్యాచ్ అయిందని నేమ్ ఎలా చేంజ్ చేసుకుంటారు అని. రైటర్ కాదా మీ కదేంటి? ఎందుకంటే రైటర్ పద్మభూ, మీరేమన్నా రైటర్ పద్మభూషణ్ అప్పుడు? అవును. మీ మీద నేను కేసు వేయడానికి వచ్చాను అయితే. కాదు, చూడడానికి ఎంత మంచి వ్యక్తిగా ఉన్నారు, అసలు ఏంటండి అది, కొంచెం మానవత్వం ఇలాంటివి ఉండాలి కదా. కాదు, మీ కదా నా కదా వేరే ఉండొచ్చు కదా. లేదండి, ఇంత క్లియర్గా ఎలా మ్యాచ్ అవుద్ది చెప్పండి. తొలి అడుగు, తొలి అడుగు రైటర్ ప్రియదర్శన్ పద్మభూషణ్ మ్యాచ్ అవుతుంది ఇంత క్లియర్గా? లోపల కూడా సేమే ఉంటుంది నాకు తెలిసి. కథ చెప్పండి, మీరు సినాప్సిస్ చెప్పండి. ఓకే ఓకే. సో మీరే, నాకు కోర్టులో న్యాయదేవత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మీరే నా న్యాయదేవత. సో మీరే న్యాయం చెప్పాలి. ఒకవేళ సేమ్ అయితే మాత్రం సో కోర్టులో మీరు కూడా వచ్చి సాక్ష్యం చెప్పాలి. యా ఓకే. సో కట్ చేస్తే ఫస్ట్ ఒక బాబు పుట్టాడు, 11 నెలలు వచ్చాయి. సో వాడి ఫస్ట్ అడుగు ఎలా పడింది అనేది నా కథ అనమాట. నా కథ అది కాదండి. నిజంగా చెప్తున్నారా? నిజంగా, అది వేరే కథ. బట్ ఆ తొలి అడుగులో అది ఎప్పుడో రాశాను, చాలా రాస్తుంటాను కదా మర్చిపోతుంటాను. ఓకే, సారీ అండి. అంటే ఎవరో మిస్లీడ్ చేస్తే ఎలా అనుకుని వచ్చాను. బట్ టైటిల్ ఇది మ్యాచ్ అయ్యేసరికి కొంచెం అలా అనిపించింది. పర్లేదండి, అబద్ధం చేసుకోవటం సహజమే. అవునవును, మీరు కాదు ఇందాక సినిమా ఏదో అన్నారు, సినిమా ఇంటర్వ్యూ. ఇదే రైటర్ పద్మభూషణ్. మీరు రైటర్ పద్మభూషణ్? సుహాస్ గారా మీరు? అవును. సారీ అండి, నేను గుర్తుపట్టలేదు, నేను ఏదో టెన్షన్లో ఉండి గుర్తుపట్టలేదు అసలు. నేను సర్జరీ చేయించుకున్నానండి. అది నాకే కొంచెం మైండ్ బాగా అప్సెట్గా ఉన్నాను అనమాట సార్. యాక్చువల్లీ నేను రైటర్గా నాకు అవకాశాలు రావట్లేదు. సో కూడా రావట్లేదండి. రావట్లేదు, ట్రై చేస్తున్నాను. నేను యాంకర్గా జాయిన్ అయ్యానండి ఇప్పుడే. ఏమన్నా మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తారా ఏమన్నా? ఖచ్చితంగా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.